అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజ్షేఖ్రింజిమల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ వైఎస్ఆర్ బీమా టూ పాయింట్ టూ వర్షన్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్లో ఆల్రెడీ వాలంటీర్స్ సబ్మిట్ చేసిన బీమా డీటెయిల్స్ని ఏ విధంగా కన్ఫామ్ చేసి సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ విధంగా సబ్మిట్ చేయాలి లేదా పాలసీ హోల్డర్ కానీ నామినీ డీటెయిల్స్ కానీ చేంజ్ చేయాల్సి వస్తే ఏ విధంగా చేంజ్ చేయాలి అండ్ నామినీ బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా మార్చాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కన్ఫర్మ్ బ్రెడ్ అన్నర్ పైన క్లిక్ చేసినట్లయితే వాలంటీయర్స్ సబ్మిట్ చేసిన డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుని ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కనుక ఆల్రెడీ అవును అని సెలెక్ట్ అయి ఉంటుంది అక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నామినీ డీటెయిల్స్ని మార్చుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఇక్కడ మార్చట్లేదు కాబట్టి ఆల్రెడీ కాదు సెలెక్ట్ చేసి ఉంది దాన్ని అలాగే వదిలేస్తున్నాను నామినీ బ్యాంక్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా వాటిని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా అంతా కరెక్ట్గా ఉంటే గనుక ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా ఆ బాక్సెస్లో టిక్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బయోమెట్రిక్ అనేది ఇచ్చి ఈ ఫ్యామిలీని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ కనుక బయోమెట్రిక్ అథెంటికేషన్ వా వెల్ఫేర్ అసిస్టెంట్ది కూడా మిస్ మ్యాచ్ అయితే కనుక ఐరిష్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు టూ పాయింట్ టూ వర్షన్లో అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ కనుక పాలసీ హోల్డర్ యొక్క డీటెయిల్స్ మార్చాలి అంటే కనుక ఒకవేళ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే కనుక ఇక్కడ అవును కాదు అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా కాదు అని సెలెక్ట్ చేసుకుని పై వివరాలు అన్నీ సరైన కాదు కాబట్టి మరలా సర్వే చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది అవును పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ సర్వే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంచుకొని పాలసీ హోల్డర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి అథెంటికేషన్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది పాలసీ హోల్డర్ డీటెయిల్స్ అవి చేంజ్ చేయడానికి పాలసీ హోల్డర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా పాలసీ హోల్డర్ అయితే ఉండాలి అండ్ బయోమెట్రిక్ లేదా ఐరిష్ అథెంటికేషన్ వారిది వేయించుకున్న తర్వాతనే పాలసీ హోల్డర్ యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయడానికి అవుతుంది అలాగే నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చేంజ్ చేయొచ్చండి కానీ నామినీ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి కంపల్సరీగా నామినీ ఉండాల్సిన అవసరమైతే లేదు అందుబాటులో లేదు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నామినీ యొక్క డీటెయిల్స్ని మనం ఎడిట్ చేయొచ్చు అది చూపిస్తాను మీకు నామిని యొక్క డీటెయిల్స్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా అని ఉంది కదా అక్కడ అవును పైన క్లిక్ చేసి నామిని అందుబాటులో ఉన్నారా లేదని అడుగుతుంది ఒకవేళ అందుబాటులో ఉన్నారు అంటే కనుక నామిని యొక్క అథెంటికేషన్ అయితే ఇవ్వాలి ఒకవేళ నామిని అందుబాటులో లేకపోతే కాదు అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి అన్నమాట ఈ విధంగా నామినీ అండ్ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ అయితే మనం ఎడిట్ చేయొచ్చు సో మళ్ళా చెప్తున్నాను పాలసీ హోల్డర్ అథెంటికేషన్ అయితే కంపల్సరీ పాలసీ హోల్డర్ యొక్క డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి కానీ నామినీ డీటెయిల్స్ నామినీ అందుబాటులో లేకపోయినా సరే ఎడిట్ అనేది చేయొచ్చు ఇప్పుడు నామినీ బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేయొచ్చో మీకు చూపిస్తాను ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా వెల్ఫేర్ అసిస్టెన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంది బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది సో ఇక్కడ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుని బ్రాంచ్ అడుగుతుంది కదా బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఐఎఫ్ఎస్సి కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది సో ఈ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చేసి అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఇవైతే కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు ఈ విధంగా నామినీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ వాలంటీయర్స్ వాళ్ళ సర్వేలో నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోతే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో ఏ విధంగా చూపిస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను సో కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నామినీ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి తర్వాత కింద నామినీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఎంటీగా చూపిస్తున్నాయి ఎందుకంటే వాలంటీర్ వాళ్ళ సర్వేలో నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు ఈ నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వకపోతే కనుక వీళ్ళ ఫ్యామిలీని కన్ఫర్మ్ చేయడానికి సబ్మిట్ చేయడానికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో అవ్వట్లేదు చూడండి బ్యాంక్ని ఎంచుకోండి అని చూపిస్తుంది అంటే వాలంటీయర్స్ నామినీ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ యాప్లో ఎంటర్ చేయకపోతే కనుక ఇక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క అథెంటికేషన్ వేసి ఇది కంప్లీట్ చేయడానికి అవుతుందని ఒకవేళ నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవైలబుల్గా లేకపోతే ఇక్కడ కాదు అనే ఆప్షన్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళచ్చు సో ఇది వైఎస్ఆర్ బీమా వెల్ఫేర్ సెక్రటరీస్ లాగిన్లో ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్